ఆయుష్కాలాన్ని ప్రసాదించి కంటికి రెప్పల ఇప్పటివరకు మమ్మల్ని కాపాడి మాకు మరొక దినమును ప్రసాదించారు అందున బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మాకిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ లేఖనాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా కనికరించండి మీ కృపలో మేము నిలబడి మీ కృపలో ఎదుగుతూ మీరిచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ మీకు మహిమకరముగాను అనేకులకు మేలుకరంగాను మా జీవితాన్ని బలచుకోవడానికి సహాయం దయచేయండి కొద్ది నిమిషాలు మీ మాటలు మరల మేము ధ్యానిస్తుండగా లేఖనాలలో ఉన్న మీ మాటలు మా జీవిత పరమార్థాన్ని తెలియజేసేవని మా జన్మ మరణం మీ స్వాధీనంలో ఉన్నదని మా బ్రతుకు మీరు దయచేసింది అనే సంగతిని ఎల్లప్పుడూ తెలియజేస్తూ ఉన్నాయి గనుక వాటిని ధ్యానిస్తూ వాటిని ఆస్వాదిస్తూ మీ ఆలోచనలకు అనుకూలముగా మా తలంపులు ఉంచుకుని బ్రతుకునట్లుగా కృప చూపించండి ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారందరినీ బలపరిచి వాక్యమందు స్థిరపరిచి కాపాడమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేన్ మీకందరికి వందనాలు దేవుని దయవలన మరలమ్మ దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఒక మంచి పాఠాన్ని మనం వింటున్నాం అదే మనిషి బ్రతుకులో మరణం తప్పదా మనిషి బ్రతుకులో మరణం తప్పదా ఈ పదాన్ని మరణం అనేటువంటి పదాన్ని అది విన్న చూసిన దాని గురించి ఆలోచించిన ఎవరికో ఏదో జరిగింది అని మనకు అనిపించిన మనిషిని ఎక్కువ భయపెట్టేది మనిషి ఎక్కువ భయపడేది మరణానికి అందుకే చావు మీదకు వస్తుంది అనేటప్పటికి ఏ ఒక్కరు కూడా తట్టుకోలేరు సర్వసాధారణంగా ఏ రోగం వచ్చినా పర్వాలేదులే ఏదో మందులు వేసుకుంటే తగ్గుతుంది కాసేపు హాస్పిటల్లో ఉంటే తగ్గుతుంది పర్వాలేదు పది రోజులకు తగ్గిపోద్దన్నారు అనే ఈ ఉద్దేశం కలిగి ఉంటాం కానీ చనువు చనిపోతారు అని చెప్తే మాత్రం ఎవరమూ తట్టుకోలేం ఒకవేళ ఎవరైనా నిందిస్తున్నా కూడా నువ్వు చస్తావు అని అంటే మాత్రం తట్టుకోలేం అంటే చావు అంత భయంకరమైనది చావు మనిషిని మృత్యువు అంటాం కదా కనుక అలాంటి ఒక భయంకరమైన దానిని తీసుకుని వెళ్ళి మనిషి జీవితం అంతా కకావికలం అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చి ఒక భయంకరమైన క్షోభకు గురి చేస్తుంది ఎప్పుడు మన కళ్ళ ముందే తిరుగుతున్నాడు మన ముందే ఉన్నాడు ఇప్పటిదాకా మన ముందే ఉన్నాడు కదా ఇప్పటిదాకా నాతో మాట్లాడాడు అంటూ ఉంటాం ఒక క్షణంలోనే అంత మారిపోతుంది ఉదయం లేచింది మొదలుకుని రాత్రి మనం పడుకునే వరకు ఒకవేళ న్యూస్ను కానీ పేపర్ కానీ టీవీ కానీ మీరు చూస్తే ఎన్ని మరణాలు అందులో కనబడుతున్నాయో అవి చదువుకున్నప్పుడల్లా మనం చూసినప్పుడల్లా భయం వేస్తుంది నిజంగా అది అంత భయంకరంగా ఉంటుందో కనుక ఈ ఈ మరణం గురించి ప్రతి మనిషికి తప్పనిసరిగా తెలియాలి మరణం గురించి ఎందుకంటే ఇదే జీవితం అనుకుని ఎక్కడున్నది బ్రతుకనుకుని ఇంకా ఏదీ లేదనుకుని తనకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా బ్రతుకుతూ వెళ్ళిపోతున్న మనిషికి ఏదొక రోజు నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతావు అనే సంగతి తప్పనిసరిగా తెలియాలి టైటానిక్ అని ఒక పెద్ద వాడ ఆ వాడ మునిగిపోతూ ఆ వాడను చూసి అందులో ఉన్నటువంటి వారందరూ కొన్ని బోట్లు ఉంటాయి అందులో వారు స్పెషల్గా ఉంటాయి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు చిన్న చిన్న బోట్లు ఉంటాయి వాటిలోంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని బోట్లలో కొంతమంది ఉండగలిగారు మిగతా వాళ్ళందరూ వాడ బద్దలైపో మొత్తం అందరూ జలసమాధి అయిపోయారు సుమారుగా వాడలో 3000 మంది పైనే ఉన్నారు 3000 మంది పైనే ఉంటే ఒక 600 మంది బ్రతికారట మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు అంటే ఏమైపోతున్నారు వీళ్ళందరూ భూమి మీదకి వస్తున్నారు మరలా మరణం అనేది ఏదో ఒకటి వస్తుంది మరణంలోంచి అందరూ వెళ్ళిపోతున్నారు ఈ మరణం రానంతసేపు మనం బాగానే ఉంటాం బాగానే ఆలోచిస్తాం కానీ ఇది వచ్చేటప్పటికీ ఎన్ని గందరగోళాలు ఉంటాయంటే మన ఆలోచన విధానం మారిపోద్ది మనం మాట్లాడే తీరు మారిపోద్ది ఎక్కువ మంది చూడండి బాగా విపరీతమైన గర్వాన్ని మూట కట్టుకుని నా అంతటి వాడు లేడు అంటూ ఉంటారు నాకు నచ్చినట్టుగా నేను చేస్తూ ఉంటాను నేను ఏదైనా చేయగలను నా ఇష్టం అంటూ ఉంటారు వీటన్నిటినీ క్రోడీకరిస్తే అలాంటి వారి బ్రతుకులో ఒక తీరని వ్యాధి వచ్చి నువ్వు పోతావు అని అనగానే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది కరెంట్ షాక్ కొట్టి చాలామంది చచ్చిపోతున్నారు
పిల్లలు చదువుకుంటూ ఆ చదువును చదవలేక ఆత్మహత్య చేసుకొని కొంతమంది చనిపోతున్నారు అంటే రకరకాల కారణాలతో రకరకాలుగా చచ్చిపోతున్నారు ఇంత జరుగుతున్న ఈ భవత్సకాండ ఈ మరణకాండ అది నీ ఇల్లు నా ఇల్లు తడుతుందా తట్టదా మా ఇంటికి రాదండి మరణం అందరి ఇల్లు తడుతుంది కానీ మా ఇంటి మాత్రం రాదండి అంటకుందా అప్పుడప్పుడు తాజ్పం పొలవిన్నప్పుడు తాజ్మహం చూస్తే అది నా మొహంలో మొహమిటి ఇలా చూసింది నన్ను అది నన్ను గుర్తుపడుతుందేమో అని ఇంటికొచ్చి ఏయో కొన్ని మంత్రాలు ఉందల్లినటువంటి పౌడర్లు ఏయో తెచ్చుకుని మొత్తం మీద ఇంటి చుట్టూరు జల్లుకుంటాం ఇంటి బయట ఉన్న పాముకి అడ్డం వేసావు కాసేపు అనుకుందాం ఇంట్లోనే పాము ఉంటే ఎప్పుడు ఏం చేస్తావు ఇంటి బయట ఉన్నదానికి అడ్డం వేసావు బయటది లోపలికి రాకుండా ఇప్పుడు మరి ఈ మందును బట్టి ఇంట్లోది బయటికి వెళ్తా కదా మరి అది ఎక్కడ ఉంటుంది అప్పుడు ఎలా ఉంటుంది నిజంగా పరిస్థితి అంటే మరణాన్ని తప్పించుకోవాలి అని దాన్ని ఏదో రకంగా తప్పించుకోవాలని మన ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం రోడ్డు మీద వస్తూ యాక్సిడెంట్లు అయిపోయి ఎంతమంది చచ్చిపోతున్నారు తాగుబోతుళ్ళు తాగేసి పిల్లలు యవ్వన కాలంలో ఉన్న పిల్లలు కనీసం 10 సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు మనం బాగానే వెళ్తాం అందంగా కానీ వాళ్ళు తాగొచ్చి అద్దంతరంగా వచ్చి ఇలా గుద్దిస్తే ఆ గుద్దినందుకు చాలామంది చచ్చిపోయారు మన తెలంగాణ ఏరియాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ వీళ్ళందరూ ఏమైపోతున్నారు చనిపోతున్నారు పుట్టేవాళ్ళు పుడుతున్నారు చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు మన జీవితానికి అర్థం కావాలి మనకి మరణం ఉంది అని ఇన్ని చూసిన తర్వాత కూడా నేను చావను అనేటువంటి ఆ అభిప్రాయం అసలు ఎందుకు వస్తుంది రాకూడదు అది కానీ మనకు అర్థం కావాలి మన జీవితంలో తప్పనిసరిగా మరణం అనేది వస్తుంది అని ఎందుకు వస్తుంది మరణం ఎవరు దీన్ని నిర్ణయించారు ఎవరు దీనికి అధికారం ఇచ్చారు నేను పుట్టినప్పుడు ఉన్నాను చనిపోవడం ఏంటి భూమి మీద ఉన్నంతకాలం ఇలాగే ఉండాలి కదా అని అనడానికి అవకాశం లేదు ఎందుకంటే నిన్ను ఎవరైతే పుట్టించారో పుట్టించిన వానికే ఆ మరణం మీద కూడా అధికారం ఉంటుంది నువ్వు తయారు చేసిన వస్తువుకి నీ వస్తువు మీద నీకు ఎంత అధికారం అయితే ఉందో నువ్వు తయారు చేసుకున్నది నువ్వు కొనుక్కున్నది నువ్వు నిర్మించుకున్న దానికి ఎంత పెద్దనో నువ్వు దాని మీద చేయగలుగుతావో కనుక నిన్ను పుట్టించినవాడు నిన్ను కన్నవాడు వానికి కూడా నీ మీద అధికారం ఉంటుంది ఎందుకంటే అది నీది కాదు కనుక పుట్టించిన వాడు ఎవరు దేవుడే కనుక నిన్ను చంపాలనుకున్నా ఎవరు దేవుడే ఇది అర్థం కాక ప్రతి ఇళ్లలోనూ పెద్దవారు మొదలుకొని భేదవారు మొదలుకొని జమీందారులు మొదలుకొని కోటీశ్వరులు అందరూ ఒకటే అనుకుంటారట ఏంటంటే ఏదో ఒక రకంగా నేను హ్యాపీగా బతికేస్తాను చావనేది నాకు రాదు అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఇతడు మృత్యువును జయించాడు అంటారు మృత్యువును జయించడం అంటే మృత్యువును జయించడం అంటే ఆ చావును తప్పించుకున్నాడు అని ఎలా తప్పించుకున్నాడు ఎవరు తప్పించారు నువ్వు బతికిపోయావు అనుకుంటున్నావు నిన్ను ఎవరు బతికించారంటే నిన్ను చావుదాకా తీసుకెళ్ళింది ఆయనే అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా నీకు ఆయుష్ ఇచ్చింది కూడా ఆయనే చావుదాకా తీసుకెళ్ళాడు ఎందుకని అది నీకు తెలియాలని చాలామంది కండలు పెంచుకుని నేను పెద్ద బాహుబలి అని అనుకుని బలవంతుణ్ణి అనుకుని కండలు చూపిస్తూ వెనకున్న సొమ్మును ఎదురున్న బలగాన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటాడు కానీ ఈ కండల కలిగిన ఈ వీరుడు చిన్నట్లు కూడా పడిపోతాడు మొన్ననే ఒక అతను వాడి పేరేదో ఉంది వాళ్ళు దీన్ని ఏమంటారయ్యా కొట్టుకుంటారు కదా ఇలాగా బాక్సింగ్ బాదుకుంటారు ఇలాగా బాదుకోవడం అనేది ఒక క్రీడ అది మన కర్మ కొట్టుకోవడం కూడా క్రీడే దానికి మళ్ళీ పెద్ద ట్రైనింగు దానికి పెద్ద పెద్ద గ్లౌస్ మళ్ళీ దానికి నేర్పే వాళ్ళు చాలామంది ఉంటారు కోచ్లు అంటారు వాళ్ళని ఇటు కొట్టుకోవడం కూడా క్రీడే ఏదో బ్యాట్ అట్టుకుని మూడేమో కర్రలు పాతుకుని చిన్న బాల్ అట్టుకుని కర్ర ముక్కలకు బాదుకుంటే ఏదో క్రికెట్ అన్నారు పోనీలే ఎలవో చేస్తున్నారు అనుకున్నాం ఇది అలా కాదు ఒకరినొకరు కొట్టుకోవాలి అది ఫైటింగ్ అప్పటికే చాలామందిని ఓడించాడంట చాలామందిని ఓడించాడంట అతను ఇంకొకడు ఎవడో కుర్రోడు తగిలాడు మొత్తం మీద వాడితో ఫైటింగ్ నుంచున్నాడు వీడు కుర్రోడే వాడు కుర్రోడే ఇద్దరు కలిసి కొట్టుకున్నారు కాసేపు వీడికి దొరికిందే తడు అన్నట్టుగా ఇంకా చితక్కొట్టాడు అతన్ని అవతల అతన్ని మొత్తం ఆ
తల నిండా గాయాలు తగిలేసాయి పడిపోతూనే పడిపోతూనే అంటున్నాడు నాకు చాలుకు నేను బ్యాటింగ్ చేయలేను నన్ను వదిలేయని అలా అంటున్నా వాడు వదులుతలేదు కొట్టేయమే గుద్దేయమే వాడు మంచి కసిమేదను నిన్ను ఏమని సరే కొట్టేయాలి చంపేయాలన్నట్టుగా వాడికి ఆ మెదడులో ఎక్కడో నరాలు చెట్లుపోయి అందులో బ్లడ్ కారిపోయి రక్తస్రావం అయిపోయి కిందపడిపోయాడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్తుండగానే చచ్చిపోయాడు మరి మరణం ఎలా వచ్చింది ఇప్పుడు దేవుడు ఇంకా అవకాశం ఇచ్చాడు కానీ వీడు ఏం చేశాడు బలవంతంగా దెబ్బలు తిని చచ్చిపోయాడు అంటే దేవుడు ఇచ్చిన కాలానకన్నా ఏమైపోయాడు ముందే వెళ్ళిపోయాడు అంతేగా ప్రసంగలు అంటాడు అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు నీ కాలమునకు ముందుగా నువ్వు వేళ చనిపోదువు అంటాడు అంటే దేవుడిచ్చిన సమయాన్ని కూడా ఓర్చుకోలేక అంత సమయాన్ని కూడా తప్పుకోలేక ముందే చచ్చిపోతున్నారు ఇలా ఎన్ని చెప్పుకున్నా ప్రతి మనిషికి మరణం అనేది వస్తుంది ఈ ధనరాజు గారు కూడా ఆయన డ్యూటీలో ఉంటూ డ్యూటీ చేసుకుని నైట్ డ్యూటీకి వచ్చి యువతల నుంచి అవతలకి రోడ్డు మార్జన్ దాటుతున్నాడు ఆయన అలా దాటుతున్న సందర్భంలో ఈ హైదరాబాదు సిటీకి వెళ్ళే బస్సులు ఉంటాయి కదా ఆ బస్సు వేగంగా వస్తుంది ఈయన గమనించుకోలేదు మన పరవల సెంటర్లోనే ఈయన గమనించుకోలేదు అది వేగంగా దూసుకొస్తుంది దగ్గరికి వచ్చిన తర్వాత డ్రైవర్ చూశాడు దగ్గరికి వచ్చిన తర్వాత ఇతను చూశాడు ఇప్పుడు సడన్ బ్రేక్ కొడితే ఏమవుద్ది అంత స్పీడ్లో వస్తున్న వంద కిలోమీటర్ల స్పీడ్లో వచ్చినట్టుగా వస్తాయి బస్సులు అంత స్పీడ్లో వస్తున్న బస్సుని సడన్ బ్రేక్ అయితే ఏమవుతుంది బస్సులో ఎంతమంది ఉన్నారో డ్రైవర్తో సహా 10 పిల్లి మొగ్గలు వేసి మొత్తం చచ్చిపోతారు మొత్తం చచ్చిపోతారు డ్రైవర్కి ఏం చేయాలో అర్థం కాలేదు సడన్గా వచ్చాడు వెంటనే గుద్దుకుండా పోయాడు అంతే పోతే ఒక మనిషి పోతాడు లేదంటే అందులో ఒక 60-70 మంది వాళ్ళు చచ్చిపోతారు ఇక్కడ పాపం ఇతను చూసుకోలేదు డ్రైవర్కి కనబడలేదు ఇతనికి దూరంగా వస్తున్న బస్సు కూడా కనబడలేదు స్పీడ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అలాంటి సమయంలో ధనరాజు గారు చనిపోయారు యాక్సిడెంట్ ద్వారా అంటే ఆయనకి మరణం ఎలా వచ్చింది ఇప్పుడు యాక్సిడెంట్ ద్వారా వచ్చింది మరి నీ జీవితంలో కూడా వస్తుందా ప్రమాదం రాదా వస్తుంది అది ఏ రూపంలో వస్తుందో నీ మరణం ఏ రూపంలో వస్తుందో తెలియదు నేను ఏమీ కదలకుండా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని బాగా ఏసీ పెట్టుకుని గదిలోనే ఉన్నాను నేను ఎలా చేస్తాను అని అనుకుంటానికి అవకాశం ఏమీ లేదు గదిలో ఉన్నా మరణం నిన్ను తప్పకుండా పలకరిస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను మరణం తప్పనిసరిగా వెంటాడుతుంది నీ సమయం వచ్చే వరకు ఎందుకు ఇదంతా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు మరణం నీ దగ్గరికి వస్తుంది ఎందుకు మరణం నిన్ను వెంటాడుతుంది అని అంటే మరొక గ్రంథంలో అంటాడు మరణం కిటికీలు ఎక్కుతుంది అంటాడు ఎందుకు వస్తుంది అంటే మన జీవితంలో తప్పనిసరిగా మరణం అనేది వస్తుంది అని దేవుడు చెప్పాడు గనక మరణం వస్తుంది ఒక మంచి మాట చూద్దాం కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనాన్ని చూద్దాం మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అని అడుగుతున్నాడు మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని అడుగుతున్నాడు అంటే తప్పనిసరిగా మన బ్రతుకు కాలంలో ఏమొస్తుందన్నమాట మరణం అనేది వస్తుంది ఇది తథ్యం మరణం రాదు అనడానికి లేదు మరణం ఖచ్చితంగా వస్తుంది నువ్వు ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా ఎందుకంటే మరణాన్ని నిర్ణయించిన వాడు ఉన్నాడు ఆయనే దేవుడు ఆయన నిర్ణయించాడు నీకు మరణం రావాలని ఇంకా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచన భాగంలో ఒక మాట ఉంటుంది ఎలాగనగా మరణము అందరికీ వచ్చును అని ఉందా లేదా అక్కడ మరణము అందరికీ వచ్చును అని అన్నాడు మరణము చూడకుండా బ్రతికేవాడు ఎవడున్నాడు అని అడుగుతున్నాడు ఆయన అలాగే మరణము అందరికీ వస్తుంది అంటున్నాడు మరణించకుండా భూమి మీద ఎవరు ఉండరు అంటే మనిషి బ్రతుకులో మరణం తప్పకుండా వస్తుంది మరణాన్ని తప్పించుకునే వాళ్ళు ఎవరూ లేరు ముసలి వయసు వచ్చేటప్పటికి కొంతమంది పడుసులో ఉన్నప్పుడు కొంతమంది కడుపులోనే ఉన్నప్పుడు కొంతమంది బిడ్డలు పుట్టిన తర్వాత కొంతమంది తప్పనిసరిగా వస్తుంది మా అమ్మగారికి గుర్తు క్యాన్సర్ వచ్చింది మా అమ్మగారికి ఆమెకు సుమారుగా మహా ఉంటే ఒక 30 సంవత్సరాలు ఉండొచ్చు ఆ వయసులో వచ్చింది గుంతు క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్ వ్యాధితో ఆమె బాధపడ్డారు కొంతకాలానికి ఆమె చనిపోయారు అప్పుడప్పుడు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చూసి కొంతమంది అంటారు ఏమనంటే
మరి మీరు ప్రభువును నమ్ముకున్నారు కదా మీకు ఎందుకు రోగం వచ్చింది మీరు ఎందుకు చచ్చిపోయారు అంటారు నిజంగా అలాంటోళ్ళని ఏమంటారంటే పిచ్చోళ్ళు అంటారు ఎందుకంటే మరణానికి రోగానికి దేవునికి సంబంధం లేదు ఎందుకని అంటే ఇవన్నీ నిర్ణయించింది ఆయనన్నప్పుడు శరీరంలో ఉన్నంత కాలము వీటిని భరించాల్సిన బాధ్యతను కూడా మనకే ఇచ్చాడు ఇవాళ అన్ని రోగాలతో బాధపడుతున్నారు అన్ని రకాల రోగాలతో బాధపడుతున్నారు దేవుడు ఇచ్చినవి కాదు మనిషి చేసుకున్న దాన్ని బట్టి రోగం పుట్టింది ఒకటి బాగుండాలనుకుంటే మరొకటి పోతుంది అంటే ఒకటి బాగు చేయాలనుకుంటే మరొకటి పోతుంది ఒక లాభాన్ని సంపాదించుకోవాలంటే మరొకటి నష్టాన్ని కలిగిస్తుంది నష్టం వస్తే ఎవరికి కావాలని లాభాన్ని చూసుకుంటున్నారు కానీ నష్టాన్ని చూసుకుంటలేదు మనిషి చేసిన దాన్ని బట్టి రోగం వచ్చి పడింది మనిషి చేసిన దాన్ని బట్టి కష్టాలు వచ్చి పడ్డాయి అంతేగాని దేవుడు ఏమీ చేయలేదు దేవుడు అందరూ బాగుండాలి అని అన్నాడు అందరికీ మంచి చేయాలి అని అన్నాడు అందరికీ కావలసిన విధంగానే అన్ని రకాల ఐటమ్స్ పెట్టాడు ప్రకృతిలో ఉన్నవి ఒకట రెండ ఎన్ని పెట్టాడండి మనకి ఎన్ని పెట్టాడు ఇన్ని పెట్టినాటిని శుభ్రంగా తిని చక్కగా బ్రతకాల్సిన వాళ్ళం అలా బ్రతకకుండా మనం ఏం చేస్తున్నాం హైబ్రిడ్ అంటున్నాం ఇంకో రకం అంటున్నాం ఇంకో రకం అంటున్నాం చిన్న చిన్నట్లుగా ఈ రాళం వెళ్తుంటే మధ్యలో ఉంటుందండి జామ తోట ఎంత ఉంటుందండి మొక్క దాని నిండా కాయలే ఒక పెద్ద తోట ఉంటుంది అలా వెళ్ళినప్పుడు చూడ ఇంతే ఉంటుంది మొక్క దాని నిండా కాయలే అక్కడ ఆగి కాసేపు చూడాలనిపిస్తుంది అట్లా అంటే ఎదిగేదాకా పెద్ద మొక్క అయితేనే కానీ కాయని కాయలు ఇప్పుడు చిన్న మొక్కలను కాసేది అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటూ కడుతున్నారు అంటూ ప్రభు ఏమో నాతో పాటు అంటుకట్టి పెట్టడం రా బాబు అంటే మనం అంటుకట్టి తెచ్చుకుంటున్నాం హైబ్రిడ్ అని రకరకాలని మనం తయారు చేసుకుంటున్నాం అందుకే మనకు రోగాలు కూడా ఎలా వస్తున్నాయి అన్నీ హైబ్రిడ్ రోగాలే అన్ని స్పెషల్ రోగాలే ఈ కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు నరాల పోట్లు పెద్దగా తెలియని రోజుల్లో ఉన్నాం మనం కానీ ఇప్పుడన్నీ రోగాలే కనుక మనిషి తెచ్చుకున్నాడు రకరకాల రోగాలు అందుకే పుట్టాయి అందుకే రోగాల ద్వారా చాలామంది మరణించి వెళ్ళిపోతున్నారు మరణము చూడకుండా ఉండేవాళ్ళు ఎవరూ లేరు మరణం అందరికీ వస్తుంది ఎందుకని వస్తుంది అని ఆయన అడిగితే ఆదికాండం 3:19 వచ్చిన భాగాన్ని ఒకసారి చూద్దాం ఆదికాండం 3:19 వచ్చిన భాగంలో నీవు నేలకు తిరిగి చేరు వరకు ఆదాముతో మాట్లాడిన మాట దేవుడు చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తింటావు ఎందుకంటే నువ్వు నేల నుండి తీయబడ్డావు నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావన్నాడు నువ్వు మన్నే కనుక మన్నైపోతావు అంటే మనం ఎక్కడి నుంచి తీశాడు ఆయన మట్టిలోంచి తీశాడు మనలను మట్టిలోంచి తీశాడు మట్టిలో నుంచి తీసి మనలో ఏం ఊదాడట ఇదిగో జీవవాయువును ఊదాడు జీవాత్మను ఊదాడు లోపల ప్రవేశపెట్టాడు ఇది మట్టి చర్మం కనుక ఇది మరలా ఎక్కడ కలిసిపోవాలంటున్నాడు మట్టిలోకే కలిసిపోవాలంటున్నాడు మట్టి చర్మాన్ని మట్టిలో కలిసిపోమని అన్నాడు మరి లోపలన్న ఆత్మను ఏం చేయాలి అని అంటే అదే ప్రసంగ్రంథము 12:7 వచ్చిన భాగాన్ని చూడండి ప్రసంగ్రంథం 12:7 వచ్చిన భాగం మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి మట్టి మట్టిలో కలిసిపోవాలి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే మనిషి బ్రతుకులు దేవుడే జననాన్ని నిర్ణయించి పంపించాడు భూమి మీదకి మరలా మనిషి బ్రతుకులో మరణాన్ని నిర్ణయించి మరలా తీసుకుంటున్నాడు కనుక ఈ జననాన్ని ఈ మరణాన్ని మనుషులు ఎవ్వరూ ఏమీ చేయలేరు మనుషులకు సంబంధించిన విషయాలు ఏవైతే కాదు అంటే దేవుడిచ్చిన ఆ జీవితాన్ని బాగు చేసుకోవాలా పాడు చేసుకోవాలా రక్షించుకోవాలా నాశనం చేసుకోవాలా అనేది మాత్రం మన జీవితంలో ఉంది నేను ఒక జీవితాన్ని నీకు ప్రసాదించాను ప్రసాదించిన ఈ జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది నీది ఒక వస్తువు నేను ఇస్తున్నాను నా బిడ్డగా వస్తువు ఇచ్చానంటే నేను జాగ్రత్తగా వాడుకోరా బాబు అని ఇచ్చాను వాడు చితక్కొట్టి నలగొట్టి మొత్తం నాశనం చేసి పడేస్తే ఆ తప్పెవరిది బిడ్డది అలాగే దేవుడు అంటున్నాడు నేను ఒక జీవితాన్ని నీకు ఇచ్చాను జననం ద్వారా భూమి మీదకి పంపించి నిన్ను పెంచి పెద్ద చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చాను నువ్వేమో నా కష్టం నా ఇష్టం
नच्चे ब्रतकता एवरो संबंध लेदान अंके देवड़े नी गुरी आलोचित अलापोतूटे सदर्भा नि मरण पलकें अला पलकड़ तपन सदा कादना अभी निटाड़ी नदी मरण नदना वदना वदना अंटे आगत मरण आगत आगद అంతకే మన బ్రతుకు కాలానికి దేవుడు ఏం చేసాడంటే ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచన భాగాన్ని చూద్దాం 7వ అధ్యాయం 14వ వచన భాగం సుఖదరమునందు సుఖముగా ఉండు ఆపద్దనమునందు యోచించు తాము చనిపోయిన తర్వాత జరుగుదనర్లు తెలుసుకొనకుండునట్లు ఇదిగో దేవుడు సుఖమును దుఃఖమును జతపరిచాడు అన్నాడు సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడు అంతకే కష్టం కష్టం రాగానే బాధ అనిపిస్తుంది ఏదన్నా సంతోషం రాగానే సంతోషపడతాం మనిషి బ్రతుకుండగానేమో మనిషి విలువ మనకు అర్థం కాదు చనిపోయిన తర్వాత చాలా బాధేస్తుంది నేను బ్రతుకున్నంత సేపు మా అబ్బాయికి నా విలువ తెలియదు కదా నేను దగ్గరనే సేపు నాకు తెలియదు కదా అదే నా బిడ్డ నా గురించి అర్థం చేసుకోవాలి నా గురించి తెలుసుకోవాలి బ్రతుకున్నప్పుడు తెలుసుకోకపోతే చనిపోయిన తర్వాత అయినా తెలుసుకోకపోతే ఎలా మరి ఆలోచించాలి సుఖాన్ని దుఃఖాన్ని నేను జతపరిచాను కనుక జతపరిచిన దాన్ని బట్టి నువ్వు నన్ను తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే జతపరిచాను అవి ఆలోచించుకుంటూ నువ్వు నా గురించి ఆలోచించు ఎందుకంటే నువ్వు మట్టి అయితే మట్టిది మట్టిలోకి ఏదోకొని వెళ్ళిపోతుంది నీలో ఉన్న ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళాలి తిరిగి మళ్ళా నా దగ్గరికే రావాలి అది ఆయన ఉద్దేశం నా దగ్గరికే రావాలి ఇప్పుడు చెప్పండి నేను వెళ్ళనండి నాకు మరణం లేదని ఎవరైనా చెప్తారా ఎవరైనా చెప్పగలరా నాకు మరణం లేదండి అనేవాళ్ళు తప్పనిసరిగా మరణం వస్తుంది అందుకని ఈ మధ్యలో ఉన్న ఈ జనన మరణాల మధ్యలో ఉన్న జీవితాన్ని గురించి ఆ జీవిత పరమార్థం గురించి జీవిత విలువ గురించి మనకు తెలుసుకోవాలి ఈ విలువను తెలియని వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా ఈ విలువ తెలియని వాళ్ళు ఈ జనన మరణాల మధ్య కాలములో ఉండి దాని గురించి అసలు ఆలోచించకుండా పట్టించుకోకుండా బ్రతికే వాళ్ళు భూమి మీద ఎలా ఉంటారో తెలుసా అసలు వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం అంటే నేను ఎందుకు పుట్టాను దేవుడు నన్ను ఎందుకు భూమి మీదకి పంపించాడు నేను ఎలా బ్రతకాలని పంపించాడు నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను అనే విషయాలు తెలియనటువంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని అంటున్నారంటే మనుషులు ఇదిగో స్వార్థ ప్రియులు ఎలా బ్రతుకుతారంట స్వార్థ ప్రియులుగా బ్రతుకుతున్నారు అంటే బ్రతుకుని గురించి తెలియలేదు వాళ్ళకి స్వార్థంతో బ్రతుకుతున్నారు బ్రింకములాడుతారు ధనాపేక్షులుగా ఉంటారు అహంకారంతో ఉంటారు దోషకులుగా ఉంటారు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు కృతజ్ఞత లేనివారుగా ఉంటారు అపవిత్రత కలిగి ఉంటారు అంటే ఇవన్నీ చదువుకుంటే ఎలా ఉందనంటే వీళ్ళకి జీవిత పరమార్థం అర్థం కాలేదు నిజంగా అలా అర్థం అయ్యి ఉంటే ఈ బ్రతుకులో ఉన్న విలువ తెలుసుంటే అందరికీ మంచి చేయాలనిపిస్తుంది అందరితో మంచిగా మాట్లాడాలనిపిస్తుంది ప్రేమగా సమాధానం కలిగి జీవించాలనిపిస్తుంది దేవుని కొరకు బ్రతుకుతూ నాకిచ్చిన జీవితంలో నేను 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి 10 మందిని బాగు చేసేటట్టుగా ఉండాలి సంతోషపరిచేటట్టుగా ఉండాలి అనిపిస్తుంది అది దైవ సంబంధమైన మనస్తత్వం కలిగితే ఈ విలువ తెలియనటువంటి మనుషులందరూ ఇదిగో కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు అపవిత్రతను తెచ్చుకుంటున్నారు అనురాగ రహితులుగా ఉన్నారు అతి ద్వేషులు అపవాదుకులు అజితేంద్రియులు కురులు సజ్జన దేశులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు నిజంగానే దేవుడు అర్థం కానటువంటి వాళ్ళు మరణం ఏదొక రోజు నా దగ్గరకు వస్తుంది అని మరిచిపోయిన వాళ్ళు ఇదిగో ఇలా జీవిస్తారు ఇలాగైనా మరి జీవించేది నీ బ్రతుకు కాలంలో ఇలాంటి ఈ లక్షణాలు ఏమన్నా లోపల ఏమైనా ఉన్నాయేమో చూసుకున్నప్పుడన్నా ఈ లక్షణాలు నీ లోపల ఏమైనా ఉన్నాయేమో ఇలాంటి స్వార్థం అసూయ కల్మషం అతి ద్వేషం అజితేంద్రియత్వం క్రూరత్వం సజ్జన ద్వేషులు అంటే మంచివారిని ద్వేషించేవాళ్ళు మంచివారిని వ్యతిరేకించేవాళ్ళు మంచి పనులను వ్యతిరేకించేవాళ్ళు ఇలాంటి లక్షణాలు ఏమైనా ఒకవేళ మీలోకి ఏమన్నా వచ్చినాయేమో చూసుకున్నావా పరీక్ష చేసావు ఎప్పుడైనా నాలో ఇలాంటివి ఉన్నాయేమో అని నీ బిడ్డల కోసమో నీ కుటుంబం కోసమో ఏదైనా
కొద్దిగా స్వార్థం ఉంటుంది అది సహజంగా ఉండేది కానీ నీ బ్రతుకును కాపాడడానికి పక్కవాళ్ళని ఇబ్బంది పెడుతూ పక్కవాళ్ళని బాధ పెడుతూ అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా పోని మరణం మా ఇంటికి రాదు అని అనుకున్నావా ఒకవేళ పోని మరణాన్ని తప్పించుకుంటా ఏమైనా ఉందా ఏ కార్యక్రమమన్నా చేసి ఉపవాస ప్రార్థన ఉంటావు ఏదైనా కార్యక్రమాలు చేస్తావు తప్పించుకుంటాకుందా ఎప్పుడైనా మనం ఉపవాసం ఉంటారు ప్రార్థనలు చేస్తారు చాలా వరకు కార్యక్రమాల్లో ఉంటారు ఎందుకమ్మా నువ్వు ఉపవాసం ఉంటున్నావు అని అంటే నా బిడ్డకి బాగులేదండి దాని కోసం నేను ఉపవాసం ఉన్నాను నా కుటుంబంలో సమస్యలు ఎక్కువనేండి అందుకని నా కోసం ప్రార్థన చేయండి అంతే నేను ఏమంటా మా పిల్లలు బాగా చదువుకోవాలండి నా భర్త మారాలండి నా భార్య మారాలండి నా పిల్లలు మారాలండి ప్రార్థన చేయండి అంతే నేను ఏమన్నా చేస్తాం అలా కాకుండా నేను చావకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నానని ఉంటారు నేను చచ్చిపోకుండా ఉండాలని ఉపవాసం ఉంటారు నేను చావకుండా ప్రార్థన చేయండి నేను చనిపోకుండా మాకు ప్రార్థన చేయనని ఉంటారు అసలు అలా అలగడానికి అవకాశం ఉంటుందా ఒకవేళ అలా చేయడానికి అవకాశం ఉంటుందా దేవుడు అన్నాడు హిజ్కియా అని ఒక ఆయనతో మాట్లాడాడు దేవుడు అన్నాడు హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకోవయ్యా నువ్వు ఎందుకంటే నీ టైం అయిపోయింది నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే ఇల్లు చూసుకోమని కాదు నీ జీవితం అయిపోయింది కా నీ కార్యక్రమాలు ఇక ముగించుకునే టైం అయిపోయింది కనుక నువ్వేం చేయాలి ఇప్పుడు నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకోనాయనా నీ టైం అయిపోయింది అన్నాడు అలా అనగానే ఈయనంటాడు యెషయా 38 మొదటి వచనం చూద్దాం ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి ఏం రోగం వచ్చింది మరణకరమైన రోగం వచ్చింది మరణకరమైన రోగం వచ్చింది అంటే ఆ రోగమే మరణం కొరకు వచ్చింది అప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను పంపించాడు నువ్వు మరణం అవుతున్నావు ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెబుతున్నాడు అన్నాడు నువ్వు ఇల్లు చక్కబెట్టుకోక నీ పని అయిపోయిందని అలా అనగా నేను ఏం చేశాడు చూడండి అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకుని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్న వలనని హిజ్కియా కన్నీళ్లు విడిచిచూ యెహోవాను ప్రార్థింపగా దేవుడు ఏమని అన్నాడు ఏమని కోరంపించాడు నాయన నీ ఇల్లు చక్కబెట్టుకో నీకు నీ టైం అయిపోయింది నువ్వు ఇక చనిపోతావు నీకు టైం అయిపోయింది నువ్వు చనిపోతావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని పంపించాడు